దూరదృష్టి, ఇంత విజన్ ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర వర్క్ చేయటం, ఆ క్యాబినెట్లో ఉండటం మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే బేసికల్గా ఎంతసేపటికి రాజకీయం అంటే మనం 5 నెలలు ఉన్నామా, ఇంత చేసామా, అయిపోయిందా అన్న ఒక ధోరణి బాగా ఉంటూ వస్తుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాంటి ఒక ముఖ్యమంత్రి దగ్గర వర్క్ చేయటం హౌ ఇస్ ఇట్? తప్పకుండా. అంటే ఇప్పుడు సార్ దగ్గర నేను ఇప్పుడే లేను, 2001 నుంచి వెళ్ళి కూడా ఉన్నా. ఇవాళ నాకు ఈ రాజకీయాల పట్ల అవగాహన వచ్చిందన్నా, నేను శాసనసభ్యుడినైనా మంత్రినైనా, అది పూర్తిగా సార్ ఇష్టం, కేసీఆర్ ఇష్టం ప్రకారమే జరిగింది. ఎందుకంటే నేను వారి దగ్గరికి వెళ్ళిన రోజు నాకేం ఆలోచన లేవు, ఎమ్మెల్యే కావాలని ఇంకోటని ఇంకోటని, ఓన్లీ తెలంగాణ మాత్రమే, తెలంగాణ అంశమే నన్ను సార్ దగ్గర తీసుకోవాలి. నేను అట్లాగే పని చేసి, కానీ కేసీఆర్ గారే ఒక సందర్భంలో నన్ను ప్రోత్సహించి నువ్వు ఉండాలని ఇలాంటి వాళ్ళ అసెంబ్లీలో అని చెప్పి స్వయంగా చెప్పి నన్ను అప్పుడు హుజూర్నగర్లో కంటెక్ట్ చేయించడం కానీ తర్వాత సూర్యాపేటలో కానీ చేసిన ముందే ఎన్నికల ముందే ప్రకటించినారు. సూర్యాపేట ఎన్నికల సభలోనే ప్రకటించినారు, జగదీష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను. అంటే నిజంగా కేసీఆర్ గారు వెంట ఉంటే ప్రతి క్షణము నేర్చుకోవడమే ఉంటుంది. కేసీఆర్ పుస్తకమే, నేర్చుకోగలిగిన వాళ్ళకు నేర్చుకునేది దొరుకుతుంది. నిజంగా కూడా నేను ఒక రకంగా అదృష్టంగా భావించాలి, ఎందుకంటే నాకు రాజకీయాలే తెలియదు. నాకు నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చిన్నవాడిని, కానీ నన్ను ఇట్లా మలిచింది కేసీఆర్ గారు. సో కాబట్టి డెఫినెట్గా అది అదృష్టంగానే భావించాలి సార్ దగ్గర పనిచేయడం. సార్ ఒక విషయం సార్, ఒక గజ్వేల్, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల, ఇప్పుడు సూర్యాపేట. సూర్యాపేట అన్న దాని మీద అసలు ఒకప్పుడు ఒక ఒపీనియన్ లేదు జనాలకి, అంటే ఇది కేవలం ఒక హబ్ మాత్రమే, అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి మధ్యలో ఉన్న ఒక ప్లేస్, ఇక్కడ మధ్యలో ఆగిపోయి భోజనాలు చేయొచ్చు అన్న ఒక విషయం తప్ప సూర్యాపేట మీద ఫోకస్ ఎవరికీ లేదు. అలాంటి ఒక సూర్యాపేటని ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాల స్థాయిలో తీసుకురావటం వెనుక మీ కృషి గణనీయమైందని చెప్పొచ్చు. సో మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ప్రజలకు మీరు చేసిన వాటన్నిటిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన పథకం ఏమిటి? మీరు చాలా ఫీల్ అయ్యి ఈ మా ప్రజలకు ఇది నేను చేశాను ఇంకా చాలు అని అనుకున్న ఆ పథకం ఏమిటి? అంటే రాష్ట్రం మొత్తానికి అయితేనేమో డిపార్ట్మెంట్ పరంగా చూసినప్పుడు రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం అనేది, అది ఇప్పుడు నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉండగా జరగడం అనేది, ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం. కరెంటు లేని బాధలు ఒక రైతుగా నాకు బాగా తెలుసు, నేను పొలం దగ్గర పోయినా ఉండి నా దగ్గర ఉండేవాడిని కాబట్టి. అది వస్తే బాగుండు అని కోరుకున్న దశ నుంచి నేనే ఇచ్చే వరకు నేను మంత్రిగా ఉన్న రోజు అది రావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం. సూర్యాపేట వరకు తప్పకుండా ఒక్కటి అని చెప్పడానికి లేదు, వాస్తవానికి సూర్యాపేటను జిల్లాగా చేయటం, సూర్యాపేటకు మెడికల్ కాలేజ్ రావటం, ఈ రెండు కూడా మిగతా ఎక్కడ లేకుండా ఇక్కడికి మాత్రమే వచ్చినాయి. మిగతా అన్ని మంచిర్యాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా అన్ని చోట్ల వస్తాయి కామన్గా, కానీ ఇక్కడికి మాత్రమే నేను దిగలిగినవి తెచ్చినాయి, శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోయేవి సూర్యాపేట జిల్లాకి కూడా మెడికల్ కాలేజ్ అవడం డెఫినెట్గా.